నా ఓటర్లతో తిట్లు తినే ఇంత దరిద్ర బతుకు బతికే కన్నా రాజశేఖర రెడ్డి గారి మరణమే గొప్ప మరణం. నీలాంటి పాపి చెరాయవ అని చెప్పి నీలాంటి కుక్కల గాడిదలో నీలాంటి మానవ మృగాలు బతికిన ఒకటే సచ్చిన ఒకటే. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి స్టైల్ ఒక రకం ఉంటుంది. చంద్రబాబు అవసరమైతే జుట్టు పట్టుకుంటాడు, దొరకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. కాబట్టి నన్ను కూడా పట్టుకోమని నేను ఎందుకు పట్టుకుంటామా? ఇప్పుడు ఎన్టీవీ టీవీ నైన్ ఈటీవీ సాక్షి అన్ని ఒకటే న్యూస్ చూస్తున్నాయా? ఎవడ ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరు ప్రమోషన్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అధికారులందరూ ఆయన వెనకాల పడతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగితే మిగిలిన పనులన్నీ వదిలేసి ఈయన వెనకాల ఈయన సెక్యూరిటీ పోలీసులు ఇదే పని ఉంటుంది కదా. అక్కడ మా శాసనసభ్యులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ అధికారులు ఉన్నారు. అధికారులను ఎక్స్ట్రా అధికారులను పంపించారు. ముఖ్యమంత్రి గారు రోజు రివ్యూ చేస్తున్నట్టు వెళ్తాడు. అక్కడ ఒక వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తక్షణ సౌకర్యాలు అందించి అక్కడ అన్ని కూడా కుదుడు పడినాకి వెళ్ళి పరామర్శించడమో పలకరించడమో ఏర్పాట్లు ఎలా జరిగినాయి ఏంటి కనుక్కుంటాం ఇవన్నీ చేస్తాం. ఇదంతా రొటీన్. ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి వెళ్తే సమస్యలు పరిష్కారం అయిపోతాయా? చంద్రబాబు నాయుడు కంటే పబ్లిసిటీ పిచ్చి ఆడికి. ఆడికి ఏది దొరికినా కూడా పబ్లిసిటీనే. ఏది పబ్లిసిటీ చేసుకోవాలి, ఏది పబ్లిసిటీ చేసుకో